అందరికీ నమస్కారం సమాజంలో స్వోత్కర్ష బాగా పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తున్నాం అంటే ఎవరికి వారు తమకు తామే గొప్పవారిగా భావిస్తూ తమని తామే గొప్పవారిగా ప్రకటన చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భాలను మనం అనేకం చూస్తూ ఉన్నాం ఇది ఒక రకమైతే మరికొంతమంది మరి కాస్త ముందుకు వెళ్ళి తమని గొప్పవారిగా చూపించుకోవడం కోసం అసలు గొప్పవారిని కిందకి దించేసి వారిని గొప్పవారిగా ప్రకటించుకోవడం అనే ప్రయత్నం కూడా చేస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం అలాంటి వారందరికీ ఓ చాటుపద్యం ద్వారా కవిగారు ఓ చొరక వేస్తున్నారు ఏమిటా పద్యం అంటే పరగగ మరి ఎక్కువ ఒక్కటి చరుడను నాకు సామ్యముక సాయని దోమ పల్కినడి మహానుభావుల అల్పుడు నోరికొలందు వెనకటికి ఒక దోమ ఇలా అనుకుంటోందట ఏమిటి అంటే ఆ నా ముందు ఏనుగేం గొప్పదవుతుంది అని నా ముందు ఏనుగు ఏ పాటి గొప్పది అని అనుకుంటోంది ఎలా అంటే పరగగ నాలుగు పాదములు దానికి నాలుగు కాళ్ళున్నాయి నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ దోమకి ఆరు కాళ్ళు కదా అని చెప్పి ప్రశ్న వేస్తే కవిగారు ఆ ముందున్న రెండింటినీ చేతులు అనుకున్నారు కాళ్ళు అనుకోలేదు కాబట్టి దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి బాగగు తొండము ఏనుక్కి తొండం ఉంటుంది నాకు తొండ ఉంటుంది ఆ తొండంతోనే కదా అందరినీ కుట్టి రక్తం పీలుస్తూ ఉంటుంది దోమ అలాగే ఘీంకృతంబు ఏనుగు ఘీంకరిస్తుంది దోమ కూడా ఘీంకరిస్తుందిట అదిగో దేమ దోమ మన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనకు శబ్దం వినిపిస్తుంది ఈ అని ఒక శబ్దం వినిపిస్తుంది నేను ఘీంకరిస్తాను ఏనుక్కి నాకు అన్ని సమానమైన పోలికలు బోళ్ళున్నాయి ఇంతవరకే ఉంటే ఆ ఏనుక్ కూడా గొప్పదే అని నేను కూడా అనేదాన్ని కానీ ఏనుక్కి లేని ఓ గొప్ప లక్షణం నాకుంది ఏమిటంటే పక్ష్మయుగ్మఖే చెరుడను నాకు రెండు రెక్కలున్నాయి నేను వాటి సహాయంతో ఆకాశంలో విహరించగలను గాలిలో ఎగరగలను మరి ఏనుక్కి రెక్కలు లేవు అది గాలిలోనూ విహరించలేదు కాబట్టి ఈ లక్షణాల చేత ఈ ఇన్ని సమానమైనా కూడా ఒక్కటి ఎక్కువ ఎక్కువ ఒక్కటి నాకు ఒక్క లక్షణం ఎక్కువగా ఉంది ఏమిటి అంటే పక్ష్మయుగ్మఖేచరుడను నేను రెక్కలు కలిగి ఆకాశంలో కమ్ అంటే ఆకాశం నేను ఆకాశంలో విహరించగలుగుతున్నాను ఏనుగు అది చేయలేకపోతుంది కాబట్టి అలాంటి సామజము అంటే ఏనుగు నాకు ఒక సామ్యమా ఏనుక్కి నాతో పోలిక ఏనుక్కంటే నేనే గొప్పవాడిని అని దోమగనక మాట్లాడితే వివేకం కలిగినటువంటి ఎవరైనా దానిని ఎంతటి హాస్యాస్పదంగా పరిగణిస్తారో అలాగే ఏవో కొన్ని చిన్న లక్షణాలు మనలో ఉన్నందుకుగాను అది పెద్దవారికంటే కూడా మనమే గొప్పవాళ్ళము అని ప్రకటించుకోవడానికి ఒక అవకాశంలాగా తీసుకుని దాన్ని మనం వారిని తక్కువ చేయడానికి మనల్ని ఎక్కువ చేయడానికి ఉపయోగించుకోవడం అన్నది అది మనలనే సమాజం ముందు పరిహాస పాత్రులుగా చూపిస్తుంది హాస్యాస్పదానికి నగుబాటు కావడానికి మనమే కారణమవుతాము అలాంటి అవివేకమైనటువంటి పనులు మనం చెయ్యకూడదు అని కవిగారు మనందరికీ చక్కని హెచ్చరిక చేస్తున్నారు శుతిమెత్తగా దోమ ఏనుక్కంటే గొప్పదనుకుంటే ఎంతటి అవివేకమో ఎప్పటికైనా ఎవరైనా ఖచ్చితంగా ఎలా తెలుసుకుంటారో ఎప్పటికైనా కనకము కనకమే కంచు కంచే ఆ విషయాన్నే కవిగారు పునరుద్ఘాటిస్తూ చక్కని పద్యాన్ని మనందరికీ కూడా అందించారు కాబట్టి మనకున్న లక్షణాలను మెరుగుపరుచుకుని మహాత్ములతో పోటీ పడడానికి మనం ప్రయత్నం చేయాలే కానీ మహాత్ముల యొక్క లేని లక్షణాలని మనకున్నటువంటి లక్షణాలని పోల్చుకుని మనం వారి కంటే గొప్ప అని చెప్పేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు ఎప్పుడూ కూడా మన ప్రశస్తి ఎదుటివారు చేస్తే అది మనకి మంచిదవుతుంది మనకి మనమే చేసుకుంటే అది సోత్కర్ష అవుతుంది అది తరువాత మనకి అపకారం చేసేటువంటి హాని చేసేటువంటి నగుబాటుని కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు కవిగారు మనకి ఇలాంటి మంచి పద్యాన్ని మనకు అందించినటువంటి కవికి నమస్కరిస్తూ మరొక చాటు పద్యంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు స్వస్తి